పండ్లు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఫ్రూట్స్ లో చూసుకుంటే మనకి సోడియం లెవెల్స్ తక్కువగా ఉంటాయి క్యాలరీస్ అనేది తక్కువగా ఉంటాయి ఫ్యాట్స్ అనేది తక్కువగా ఉంటాయి సో దాని వల్ల ఏమవుతుందనికి మనకి డైలీ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు పండ్లు ఎంత మోతాదులో తినాలి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాత్రి 9 గంటలకు తిరిగి ఉదయం 11 గంటలకు విటమిన్ డి ఎంత మోతాదులో తీసుకోవాలి వైటమిన్ డి చాలా ముఖ్యమైన వైటమిన్ మనం అవసరం ఉందా లేదా ఉంటే ఎంత అవసరమో ఎంత వరకు మనం కరెక్ట్ చేయగలుగుతాం మరీ ఎక్కువ తీసుకోకుండా అవసరం ఉన్నంత మోతాదులో తీసుకుంటే ఫ్యూచర్ లో నేను చెప్పిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి విటమిన్ డి ఎంత వరకు అవసరం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు రాత్రి 9 గంటల 10 నిమిషాలకు తిరిగి ఉదయం 11 గంటల 10 నిమిషాలకు కీళ్ళు బిగుసుకుపోకుండా ఉండాలంటే ఏం చేయాలి కిలవాతం మందులతో పాటు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కొద్దిగా ఫిజియోథెరపీ అల్ట్రాసౌండ్ థెరపీ షార్ట్ వేవ్ థెరపీ ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అని కొన్ని రకాల ఎలక్ట్రోథెరపీస్ మోడాలిటీస్ ద్వారా ఈ స్టిఫ్నెస్ తగ్గించేదానికి అవకాశం ఉంది మీ కీళ్ళు బిగుసుకుపోతున్నాయా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు రాత్రి 9 గంటల 20 నిమిషాలకు తిరిగి ఉదయం 11 గంటల 20 నిమిషాలకు